జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శ్రీ 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 సాధు నాగేశ్వరమ్మ గారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అమ్మ జీవిత విషయానికి వస్తే శ్రీ మాతృమూర్తి సాధు నాగేశ్వరమ్మ గారు కృష్ణా జిల్లాలోని బందరులో ఒక సత్సాంప్రదాయ కుటుంబంలో రత్నమ్మ మునిస్వామి నాయుడు అనే ఉత్తమ పుణ్య దంపతులకు రత్నం లాంటి ఏకైక పుత్రికగా జన్మించారు వీరు కీలకనామ సంవత్సరం భాద్రపద శుద్ధ నవమి శుక్రవారం అనురాధ నక్షత్రం ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఇంటికి లక్ష్మీదేవి వలె కలకలలాడుతూ జన్మించారు అందుకే కాబోలు పుట్టినరోజు శుక్రవారం అయింది మహాత్ములు జన్మించటంలోనే విశేష అంశములతో శుభ సూచనలతో జన్మిస్తారు అమ్మగారి శుభ సూచన విశేషాంశము వారు పుట్టినరోజు నక్షత్రమును బట్టి తెలియబడుతూ ఉన్నది తల్లిదండ్రులు చేసుకున్న అనంత భాగ్యము తల్లిదండ్రులకు పుత్రులు లేని కొరతను జ్ఞానమనే పుత్రునితో తీర్చిన పుణ్యమూర్తిగా అమ్మ రాణించారు శ్రీ అమ్మగారు బాల్యకాలంలో అందరిలాగానే ఆటపాటలయందు శ్రద్ధ చూపక భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రుల అడుగు జాడలలో విద్యాభ్యాసము చేస్తూ చిన్ననాడే దైవ కార్యాలలో ఉత్సాహపూరితంగా పెద్దలాచరించినట్లు ఆచరిస్తూ పితరులకు ఆనందాన్ని బాల్యంలోనే అందిస్తూ ఉండేవారు తోటి పిల్లలతో స్నేహితురాళ్లతో ఆటలతో పాటు మంచి మంచి కథలు విశేషమైనవి చెబుతూ ఆదర్శంగా ఉండేవారు ఆనాడు ఆదర్శమే ఈనాడు పెద్దలకు ఆదర్శవంతురాలిగా తనని రూపొందించింది చిన్ననాడే సద్గుణ సంపత్తిని సంపాదించారు కాబట్టి పెద్దయిన తర్వాత అన్నిటినీ ఓర్పు అనే తపస్సుతో సాధించారు కాలానుసారంగా యుక్తవయసు రాగానే శ్రీ నాగేశ్వరమ్మ గారికి తన మేనత్త కుమారుడగు శ్రీ దాసరి సుబ్బారావు గారికి ఇచ్చి తల్లిదండ్రులు సంతృప్తి చెంది వివాహం చేశారు అమ్మాయి దైవ గల దైవాంశము గలది తగిన వరుడు ఎట్లా లభించునో అని ఆలోచిస్తూ ఉండేవారు ఆ తల్లిదండ్రులు బండికి రెండు చక్రాలు సమముగా ఉంటే బండి సమముగా సాగుతుంది కదా అట్లాగే సంసారమనే బండి దంపతులు ఏకైక భావాలు కలిగి ఉండనిచో సంసారము సవ్యంగా సాగదు కదా మన అమ్మాయికి తగిన దైవగుణ సంపన్నుడు దొరకునా అని అనుకుంటూ ఉండేవారు తగిన వరుడును ఆలోచించేవారే నిజమైన తల్లిదండ్రులు స్వార్థ లాభాలకు అలమటించేవారు తల్లిదండ్రులు కారు అమ్మాయికి తగిన సద్గుణ సంపన్న వరుడు లభించాడని మాతాపితరులు ఆనందించి అత్తవారింటికి పంపించారు పుట్టింటివారికి వారికి కీర్తి తెచ్చేవారే నిజమైన స్త్రీలు అట్టివారే దైవీ సంపన్నపరులు అమ్మగారు స్త్రీ జాతికి గౌరవాన్ని నిలిపారు ఎంతో ఆప్యాయ అనురాగాలతో తల్లిదండ్రుల వలె అత్తమామలను పూజ్య భావంతో చూస్తుండేవారు అత్యంత పతివ్రతగా భర్తను దైవంగా భావించి భర్తగారి అడుగుజాడలో నడిచి భర్తగారితో మంచి పేరును సంపాదించింది అన్యోన్య అనురాగంతో వారి వైవాహిక జీవితం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఏ లోటు లేకుండా జరిగిపోయింది ఎట్టివారికి ఏదో ఒక లోటు భగవంతుడు పెట్టే ఉంటాడు నిజంగా ఆ లోటు మన మంచికే పెట్టి ఉంటాడు అది మనము గ్రహించక ఏదో ఆలోచనలు చేస్తూ లోటు తీర్చుకునేదానికి ప్రయత్నిస్తాము కానీ దైవ నిర్ణయము అనేది ఒకటి ఉంటుంది ఆయన నిర్ణయము లేకుండా మనమెంత ప్రయత్నించినా కొన్ని సందర్భాల్లో ప్రయత్నం ఫలించదు అట్లాగే అమ్మగారికి తీరని లోటుగా ఒక కొరత ఏర్పడింది చంద్రునిలో మచ్చలాగా పండు వెన్నెల లాంటి వీరి జీవితంలో సంతానలేమి వీరి జీవితానికి తీరని లోటుగా పరిణమించింది స్వత సిద్ధంగా దైవాంశ సంభూతులు కాబట్టి ఆ లోటును దైవ నిర్ణయంగా భావించి తృప్తి చెందారు ఒక బిడ్డకే తల్లి కాకుండా భావి జీవితంలో అందరితో అమ్మా అని పిలిపించుటకు గాను పరమాత్మ ముందుగా తలబెట్టినాడని ఇప్పుడు అందరికీ అర్థమవుతూ ఉన్నది తెలుసుకున్న వానికి ఏదో ఒక లోటు ఉండుట తన మంచికే అని అనుకుంటాడు అట్లాగే అమ్మగారు దైవ సంకల్పం ఎట్లా ఉంటే అట్లే జరగనీలే అని లోటుకు చింతించకుండా దైవ పనులకు మరింత సమయం లభించిందిలే అని అనుకుంటూ దైవ కార్యాలు చేస్తూ ఉండేవారు స్వభావ సిద్ధంగా సాత్విక కుటుంబం అవటం చేత తాత్విక విషయాభిలాషులు నిరంతర భగవద్ధ్యానాభిపరులగుట చేత సత్పురుషుల సద్గ్రంథ సత్సాంగత్యములో సదా సాగిపోతూ ఉండుట వలన లోటుపాట్లకు వారు నిరుత్సాహం చెందలేదు దైవ సంకల్పమా అన్నట్లు తలవని తలంపుగా అమ్మగారికి తోడు నీడగా ఉండే విధంగా పిప్పల సీతారామయ్య గారి చతుర్థ పుత్రుడగు రంగారావు గారిని దత్తపుత్రుని స్వీకరించడానికి అమ్మ ఒప్పుకున్నారు ఏది జరిగినా పరమాత్మ నిర్ణయమని భావించిన అమ్మగారు ఇది ఎందుకు జరుగుతున్నదో అని ఆలోచన చేస్తూనే దత్తపుత్రుని స్వీకరించారు అయితే అమ్మ ఎక్కువగా సాధు సజ్జనుల సాంగత్యములో జీవితాన్ని గడుపుటకు ఇష్టపడేవారు కాబట్టి వీరింటికి సాధు సన్యాసులు ఎక్కువగా వచ్చిపోతూ ఉండేవారు సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారి శిష్యులు వీరింటికి తరచుగా వచ్చేవారు వారిలో సిద్ధయ్య స్వామివారు వీరి ఇంటిలో వారపు భోజనము చేస్తూ ఉండేవారు వారే శ్రీ నాగేశ్వరమ్మ గారికి తత్వాన్ని బోధించినారు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో కడప అమ్మాయమ్మ మఠాధిపతి అయిన శ్రీ అమ్మాయమ్మ గారు తన సంచార యాత్రలో శ్రీ నాగేశ్వరమ్మ గారి ఇంటిలో ఒక నెల గడిపారు వారే స్వయంగా శ్రీ నాగేశ్వరమ్మ గారి దంపతులకు తారక మంత్రోపదేశాన్ని చేశారు అనంతరం శ్రీ నాగేశ్వరమ్మ దంపతులు క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ నియమ నిష్టలతో జీవితాన్ని సాగించేవారు శ్రీ అమ్మాయమ్మ గారి శిష్యులుగా భవిష్యత్తులో అమ్మాయమ్మ గారి కీర్తిని నిలుపగలరని శ్రీ నాగేశ్వరమ్మ గారు ఖ్యాతికెక్కగలరని ఎవరు ఊహిస్తారు అంతా భగవంతుని నిర్ణయమే కదా ఆనాడు నాగేశ్వరమ్మ గారికి పరిచయస్తులైన సాయం గారి ధర్మపత్ని సావిత్రమ్మ గారు అనేక మంది భక్తులతో కలిసి బందరు సమీపంలోని ఉల్లింగపాలెం ఆశ్రమానికి వచ్చారు వారు ఆశ్రమంలో తపస్సు చేసుకుని ఉండేవారు ఆశ్రమ వాసులతో పరిచయం చేయించుటకుగాను సద్గురు అమ్మాయమ్మ గారు లక్ష్మమ్మ గారులు నాగేశ్వరమ్మ గారిని వెంటబెట్టుకుని పోయినారు ఇప్పుడే నాగేశ్వరమ్మ గారికి మలయాళ స్వామి ప్రథమ శిష్యులైన అన్నపూర్ణమ్మ గారి దర్శనం లభించింది ఇది శ్రీ సాధు నాగేశ్వరమ్మ గారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సమాచారం మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే జై గురుదేవ్ అందరికీ నమస్కారం